వెల్కమ్ టు తెలుగు సేమ్ టైం. మేము అసలు మలయాళంలో ఏం జరుగుతుంది, జబర్దస్త్ ఇప్పటి వరకు టాప్ రేటింగ్ ఉన్న ఈ షో ఇప్పుడు వివాదాలు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ప్రస్తుతం ఇదే అంశంపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బాలాగారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎస్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి మంచి పేరు ఉంది. అప్పుడు అరుంధతి కావచ్చు, అంజీ కావచ్చు, చాలా పెద్ద సినిమాలు తీసిన ప్రొడ్యూసర్, తర్వాత అంటే మనకి స్మాల్ స్క్రీన్పై ఒక షో జబర్దస్త్ షో తీసుకుని వచ్చి టాప్ రేటింగ్లో తీసుకుని పోయారు. చాలామంది ఈరోజు జబర్దస్త్ షో ద్వారా సెలబ్రిటీగా మారిపోయారు. అంటే ఈ జబర్దస్త్లో చేసినంతకాలం చేసి బయటకు వచ్చిన తర్వాత అదే సంప్రసేతుల మీద కావచ్చు, జబర్దస్త్ మీద కావచ్చు, కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ అక్కడ సరైన ఫుడ్ పెట్టరు, సరైన రెమ్యునరేషన్ కూడా ఇవ్వరు అని చెప్పి కూడా వ్యాఖ్యలు చేశారు. అంటే ఇన్ని రోజులు లేని ఈ వ్యాఖ్యలు ఈరోజు ఎందుకు బయటకు రావడం కారణం ఏంటనుకోవచ్చు? ఎందుకంటే రీసెంట్గా కొన్ని షోలు కూడా స్టార్ట్ అయ్యాయి. శ్రీధర్ డ్రామా కంపెనీ కావచ్చు, వేరు వేరు ఈటీవీ కాకుండా వేరు వేరు ఛానల్స్ కూడా షోస్ మొదలుపెట్టాయి. కేవలం దీన్ని వెనకుండి ఎవరు నడిపిస్తున్నారు అనుకోవచ్చు. అంటే ఇక్కడ వెనకుండి నడిపిస్తున్నారు అనే దానికంటే మనము వాస్తవంగా భారతదేశంలో లేబర్స్ని ఎలా చూస్తారంటే చాలా ఘోరంగా చూస్తారండి. అది ఏ ఇండస్ట్రీ తీసుకున్నా అంటే ఇక్కడ మనుషులకు విలువ లేకుండా పోయింది. టు బీ ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే మనుషులకు విలువ లేకుండా పోయింది. ఎందుకు విలువ లేకుండా పోయిందంటే ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళకు ఒకలాగా, డబ్బులు లేని వాళ్ళకు ఒకలాగా ఒక బిహేవియర్ అనేది ఏదైతే ఉందో అది మన తెలుగు రాష్ట్రాలలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఈ మల్లెమాల ప్రొడక్షన్ అనే దాని మీద తీసుకున్నప్పుడు ఆ ప్రొడక్షన్ యూనిట్ పెట్టుబడిదారుడు అయినప్పటికీ కూడా అందులో పనిచేసే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి దాని ప్రొడ్యూసర్ ఆర్ సిఇఓ కంపెనీ సిఇఓ వాళ్ళకున్న ఈక్వాలిటీ ఆఫ్ రైట్స్ ఏదైతే ఉంటుందో వీళ్ళకి కూడా అవే వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టినంత మాత్రాన అది వాళ్ళ సొంతం అయిపోదు. వాళ్ళు ఓన్లీ పెట్టుబడిదారులు మాత్రమే, ఆ సంస్థలో ఈక్వాలిటీ ఆఫ్ షేర్ కూడా వీళ్ళకు ఉంటుంది. దాన్నే బేస్ చేసుకొని ఆర్పీగా చేసిన వ్యాఖ్యలు అబ్సల్యూట్లీ మీ వల్ల మాకు ఫేమ్ రాలేదు, మా వల్ల మీకు ఫేమ్ వచ్చిందని చెప్పారు. తను చెప్పడం 100% రైట్. ఈ ఆర్టిస్టులు అనే వాళ్ళు లేకపోతే వీళ్ళు డబ్బులు ఎవరికి కావాలి డబ్బులు? ఓకే, ఎవరివి డబ్బులు? వీళ్ళు సంపాదించారా? సంపాదించడం అంటే రాళ్ళు. అంటే వీళ్ళు జబర్దస్త్ నుంచి కొంతమంది అదే టీంలో అంటే వర్క్ చేసే వాళ్ళు వీళ్ళే ఉన్నారు. అసలు జబర్దస్త్ లేకపోతే మీరు ఎవరు? ఎవరు ఆర్టిస్టులు? ఈ జబర్దస్త్ లేకపోతే ఇంకో చోట చేసేవాళ్ళు. ఇట్లాంటి ఆర్టిస్ట్ లేకపోతే మీరెవరు? రైట్. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఎక్కడి నుంచి వచ్చాయి? భారతదేశంలో ప్రకృతి సంపదల నుంచి సంపాదించుకున్న సంపద ఎవరికి చెందాలి? అంటే మీ దగ్గర కోట్ల రూపాయల డబ్బులు ఉంటే నా దగ్గర 100 కోట్ల రూపాయల డబ్బులు ఉంటే నావా, నా అయిపోతాయా? ఈక్వాలిటీ రేషియోని ఎందుకు పెట్టుకున్నాం మనం? ప్రియాంబుల్ కాన్స్టిట్యూషన్లో ఏమని రాసుకున్నాం? అందరు ఈక్వల్గా బతకాలని రాసుకున్నాం. కానీ దుర్మార్గులైన మన నాయకులు మన రాజ్యాంగ వ్యవస్థను కించపరిచేసి ఈరోజు ఈ డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర తొత్తులా పనిచేస్తున్నారు. కాబట్టి కదా వీళ్ళందరూ ఎదిగిపోయారు. ఆ డబ్బులని వీళ్ళవని అంటున్నారు కదా. ఆ డబ్బులు ఎక్కడి నుంచి, వాళ్ళొక్కరివా, ఎక్కడి నుంచి సంపాదించారు? అంటే మిగతా ఎవరి కాంట్రిబ్యూషన్ లేకుండా సంపాదించారా? వాళ్ళు ఇంట్లో పని మనుషులు లేకుండా సంపాదించారా? లేకపోతే వాళ్ళతో పని చేసుకునే వాళ్ళు లేకుండా సంపాదించారా? లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేసిన ఎంప్లాయీస్ లేకుండా సంపాదించారా? ఓకే, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్పి అనుకున్నది అనుకుందాం. మరి ఈ ఆర్టిస్ట్ అన్నీ లేకుండా వాళ్ళనే చేసుకో మనం సినిమా. ఓకే, వాళ్ళ బంధువులనో వాళ్ళ ఫ్రెండ్స్నో లేకపోతే వాళ్ళనో వాళ్ళు చేసుకోవచ్చు కదా. ఎందుకు ఈ ఆర్టిస్టులను తీసుకోవడము? డబ్బులు ఉన్నాయి కదా, మరి వీళ్ళని ఎందుకు తీసుకోవాలి ఆర్టిస్టులని? ఇక్కడ డబ్బులు పెట్టినంత మాత్రం అయిపోదు. ఆర్టిస్టుల యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఆ షో చూస్తున్నారు. మల్లెమాల అనేది టాప్ ఎట్లా అవుతుంది? కానీ ఇక్కడ మల్లెమాల అనే సంస్థ నుంచి ఎవరు దీని మీద కౌంటర్గా మాట్లాడలేదు. ఆ షోలో చేసేవాళ్ళు జబర్దస్త్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే దీని మీద కౌంటర్లు వేస్తున్నారు. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మన భారతదేశం ఎలాంటిదంటే అవకాశవాది. అవకాశం ఉన్నంత వరకు అక్కడే అనిమని 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 ఉంటారు. కొంతమంది రివల్టరీ సిస్టమ్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూసినంత కాలం చూస్తారు, రివల్ట్ అవుతారు. సో ఆర్పి అలాంటి క్యాండిడేట్ అనుకోవచ్చు మనము. ఇప్పుడు ఒకసారి భరిస్తారు, 2 సార్లు భరిస్తారు, 3 సార్లు భరిస్తారు. అతను క్లియర్గా ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు, అన్నం కూడా సరిగ్గా పెట్టాలంటున్నాడు. అంటే ఇంతకంటే నీచమైన, నికృష్టమైన, దరిద్రమైన దేశం ఇంకెక్కడన్నా మనకు కనిపిస్తుందా? కానీ ఏ ఆర్టిస్టుకు లేని మన దేశంలో నిజంగా చెప్తున్నా, వేరే దేశం నుంచి వచ్చిన కంపెనీలు ఇక్కడ ఫుడ్ పెడతాయి మనకు. ఇదే అంశంపై షేకింగ్ శేషు అనే ఆర్టిస్ట్ ని, జబర్దస్త్ ఆర్టిస్ట్ ని ఇంటర్వ్యూ చేసిన ఒక ఛానల్లో శేషు చెప్పాడు, మీకు నచ్చకపోతే మీకు పేమెంట్ ఇస్తున్నారు, 5 స్టార్స్
హోటల్స్ నుంచి మీరు అవసరం అయితే పార్సల్ చేయించుకొని తినండి, ఎందుకు సంస్థ మీద నిందలు మోపుతారని చెప్పి కూడా ఆ శేషు అనే వ్యక్తి నిన్న కౌంటర్గా ఇచ్చాడు. నిందలు మోపుతున్నారంటే వెన్ యూర్ డూయింగ్ రాంగ్ సంబడి వాస్ క్వశ్చనింగ్, సో యూ డోంట్ వాంట్ టు క్వశ్చన్, అంటే మీరు క్వశ్చన్ చేయొద్దని అంటారా? అంటే ఇప్పుడు చెప్పేది ఎలా ఉందంటే వీళ్ళు ఇన్డైరెక్ట్లీ ఎస్ మేము ఇలానే చేస్తాము, మొనోపోలిజం మా దగ్గర ఉంటుంది, అనార్కసిస్ సిస్టమ్ మా దగ్గర ఉంటుంది, మేము ఇట్లే ఉంటాము, మా దగ్గర పెట్టుబడిదారులము. అంటే ఇది భారతదేశం అండి, డెమోక్రసీ సిస్టము. నువ్వు పెట్టుబడిదారులు అయినంత మాత్రాన నీకు నీ దగ్గర ఉండి అందరు భయించేంతరాన బతకడం కోసం కాదు కదా మన రాజ్యాంగం తెచ్చుకునేది. పెట్టుబడి వ్యవస్థని ఎందుకు పెంపొందించాము, ఎందుకు ప్రపోజల్ ఇచ్చాము? సమాజంలో నిన్ను వచ్చి కాంట్రిబ్యూషన్ చెయ్యి, వచ్చిన ప్రాఫిట్లు అందరికీ షేర్ చేయమని, అంతేగాని నువ్వు ఒక్కడ వెదిగిపోమని కాదు. ఈరోజు మల్లెమాల డబ్బులు వచ్చాయి, ఎవరి ద్వారా వచ్చాయి? మల్లెమాల అనేది హిట్ అయింది, ఎవరి ద్వారా హిట్ అయింది? నువ్వు డబ్బులు పెట్టినంత మాత్రం డబ్బులు పెట్టేసుకొని ఒక స్టూడియో పెట్టేసుకొని కూర్చొని చేసుకుంటావు. ఇప్పటివరకు బయటకు వచ్చిన వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే మాకు వేరే అవకాశాలు వస్తున్నాయి, అందుకు ఒకలే సినిమాలో అవకాశం వస్తుంది, మరి యాంకరింగ్ అవకాశం వస్తుంది వేరే షోస్కి, అందుకు మేము వెళ్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఆర్పీ చెప్పేది అని బట్టి ఏంటంటే కాదు, జబర్దస్త్తో పడకనే వీళ్ళంతా బయటకు వస్తున్నారు. నెంబర్ టూ ఇక్కడ క్వశ్చన్ మొదలైంది, ఎప్పుడు ట్రెండింగ్లో ఉండే సుధీర్ కావచ్చు, రేష్మి విషయం కావచ్చు, అంటే టీఆర్పీ రేటింగ్ కోసం మాత్రమే వాళ్ళని వాడుకుంటున్నారు, నిజంగా వాళ్ళ మధ్య ఎటువంటి రిలేషన్షిప్ లేదు, టీఆర్పీ రేటింగ్ పెంచుకోవటం వీళ్ళని బ్యాడ్ చేస్తున్నారు బయట మల్లెమల్ల సంస్థ అని చెప్పి నేను ఆర్పీ గారు చేసిన బ్యాక్. మనం మాట్లాడుకుందాం లక్ష్మణ్ గారు, బయట పబ్లిక్కి తెలియకపోవచ్చేమో కానీ యాజ్ ఆఫ్ నో మనకైతే తెలుసు కదా వాళ్ళిద్దరిని వాడుకునే దేని గురించి, టీఆర్పీస్ గురించి, ట్రెండింగ్లో తెచ్చుకోవడం దాని గురించి, అవునా? కానీ కామన్ మ్యాన్ ఏమనుకుంటాడు, క్యూరియాసిటీ గురించి చూసేవాడు ఏమనుకుంటాడు, అరే ఇది నిజంగా జరుగుతోందేమో, వీళ్ళు నిజంగా లవ్ స్టోరీ ఉందేమో అని ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్స్తో చూస్తాడు తప్ప ఫ్యాక్ట్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ రిమైన్, అదొక జస్ట్ డ్రామా, ఒక స్క్రిప్ట్, ఒక డైరెక్టర్ అంతసేపు మాకు మాత్రం పండిస్తారు, అయిపోయింది. ఎవరికి వాళ్ళు డిస్పర్స్, వాళ్ళింటికి వీళ్ళు, వీళ్ళింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ వాళ్ళని ట్రెండింగ్లోకి తెచ్చుకోవడానికి కోసమే అది వాడిన డ్రామానే కదా చెప్పాలంటే, అదే కదా ఫ్యాక్ట్. మరి ఆ ఫ్యాక్ట్ని ఫ్యాక్టర్లో పబ్లిక్ చర్చలోకి వెళ్తే తప్పేంటి? అంటే మీరు ఆర్పీగా చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు 100% అబ్బా, ఎందుకు సమర్థించము? అంటే ఎంతకాలం ఇది నాకు అర్థం కావట్లేదు. మీ దగ్గర డబ్బులు ఉన్నంత మాత్రం మీ ఒక పని చేద్దాం ఈ భారతదేశం. ఇప్పుడు బయట వస్తున్న టాక్ ఏంటంటే మీ ఇష్టం అయితే చేయండి, లేదంటే వేరే షోస్ చేసుకోండి. చేసిన దగ్గర అంటే అమ్మ పాలు తాగి అమ్మ రొమ్మ గుద్దుతారా అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు అయితే బయట నుంచి అదే జబర్దస్త్ సెట్ నుంచి వినిపిస్తున్న మాటలు ఇవన్నీ, ఎవరు ఆర్టిస్టుల నుంచి వస్తున్న మాటలు ఇవన్నీ. నేను ఒక చిన్న లాజిక్ మాట్లాడతాను, ఎవరైతే ఈ ఈ మీడియా వ్యాఖ్యలు అంటాం దీన్ని అమ్మ పాలు తాగి అమ్మ రొమ్మును గుద్దుతున్నారు అని చెప్పేసి అని, మీడియా వ్యాఖ్యలు కాదు ఇవి, ఇవి ఆర్టిస్టులు ఎవరైతే సెంటిమెంటల్ వ్యాఖ్యలు అంటారు దీన్ని అన్నింటినీ, అంటే ఎమోషనల్గా బ్యాలెన్సింగ్ చేయడానికి ఇట్లాంటి వ్యాఖ్యలు వాడతారు. చిన్నపిల్లప్పుడు తల్లిపాలు తాగేటప్పుడు చిన్నపిల్లప్పుడు కొన్ని కొన్నిసార్లు ఆడుకుంటూ కాళ్ళు తగులుతూ ఉంటాయి, కాళ్ళు తగులుకున్నంత మాత్రం అది కాళ్ళతో తన్నినట్టు కాదు కదా, అంటే అక్కడ వీళ్ళు పెద్ద అయిన తర్వాత చేస్తే అది తప్పు. సో ఈ వర్డింగ్ని తీసుకురావడం కూడా తప్పే. ఈ మీడియాలో కొంతమంది రైటర్స్, కొంతమంది జర్నలిస్టులు వాళ్ళు పెద్ద వాళ్ళు ఇచ్చే వ్యాఖ్యలన్నీ ఎట్లుంటాయంటే సైకలాజికల్గా మనుషుల మీద వృద్ధిలా ఉంటాయి. అసలు ఎవరైనా బుద్ధున్నోడు ఎవడైనా తల్లి పాలను తాగిన తర్వాత పెద్ద ఎక తల్లింది అంతాడా? ఎవరో బుద్ధి లేనివాడు తప్ప ఇట్లాంటి వ్యాఖ్యలు రాయొచ్చు? అసలుకి మీడియా ఇట్లా ప్రొపగాండా చేయొచ్చా? మరి సొసైటీలకు తీసుకెళ్ళి ఇది రాంగ్ వర్షన్ కాదా? ఒక తల్లికి ఒక కొడుక్కి మధ్యలో గొడవ పెట్టడం కాదా? దెన్ ఇట్లాంటి వ్యాఖ్యలు ఏంటంటే ఎమోషన్ ఇంబ్యాలెన్స్ చేయడానికి పనికొస్తుంది. కేవలం ఇది టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడం మాత్రమే జరుగుతున్న షోలాగా కనపడుతుంది. ఎందుకు ఇంతవరకు మల్లెమాల సంస్థ నుంచి ఎవరు దీని మీద రియాక్ట్ అవ్వలేదు అంటే మీరేం చెప్తారు? ఈ టాపిక్ వచ్చినప్పుడు నేను మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ప్రతిసారి జబర్దస్త్ టాపిక్ వచ్చినప్పుడు ఒకసారి మన గచ్చిబౌలి దగ్గర హైదరాబాద్ పబ్లిక్ సారీ హైదరాబాద్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర మా అక్కడ ఒక స్టూడియో ఉంది, నాకు తెలిసి రామానాయుడు వాళ్ళదా, ఐ థింక్ రామోజీ రావు వాళ్ళది అనుకుంటారు, గచ్చిబౌలి రామానాయుడు స్టూడియో, ఒక స్టూడియో ఉంది రామానాయుడు స్టూడియో, అక్కడ జబర్దస్త్ సెట్ ఉంది అనుకుంటాను, గతంలో జరిగేది అనుకుంటాను, ఇప్పుడు కాదు లాంగ్ బ్యాక్. ఒకసారి నేను నాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే నేను అటువైపు వెళ్ళాను. బేసికల్గా అక్కడ ఆర్టిస్టులు అందరు చూసి ఏంటి ఇది అనుకుంటే స్టూడియో చాలా లోపల ఉంటుంది అది వేలో, అంటే అంత దూరం వాళ్ళకి వెళ్ళినప్పుడు ఫుడ్ టైము 1:30 1:00 2:00 మధ్యలో ఉంటుంది. ఆ లోపల నుంచి బయటికి రావాలంటే కూడా వాళ్ళకి మినిమం అది 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది రోడ్ మీదకి రావాలంటే కూడా. వాళ్ళ టైమింగ్ సెన్స్ ఉంటాయి,
అసలు టైమే సరిపోదు. వాళ్ళు లోపల ఫుడ్ పెడుతున్నారంటే బైండ్ డోర్ అయి తినాలి వాళ్ళు. నువ్వు మంచి ఫుడ్ పెట్టు, లేకపోతే పనికి మాలిన ఫుడ్ పెట్టు, ఏ ఫుడ్ పెట్టినా అంటే ఇక్కడ సరిగ్గా తినాల్సిన అవసరం వచ్చిందా? విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్తాను, అక్కడికి వస్తున్నాను. అయితే ఎందుకు నేను డిస్టెన్స్ గురించి మాట్లాడానంటే, అలాంటి దూరం ఉన్నప్పుడు ఎవరు కష్టపడినా, ప్రొడ్యూసర్ అయినా కష్టపడినా, ఆర్టిస్ట్ కష్టపడినా, ఎండ్ ఆఫ్ ద డే కోట్ల రూపాయలు సంపాదించిన ఈ భారతదేశానికి ప్రధాని అయినా లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా ఏం చేసినా ఆ మూడు పూటల కడుపుకి తినే తిండి కోసమే కదా. సో ఇన్ని రోజులు షో చేసినప్పుడు అదే ఫుడ్ తిని వర్క్ చేశారు. షో ఎప్పుడైతే మానేసి బయటకు వచ్చారో ఎందుకు చిన్నగా అంటే చిన్న చిన్న విషయాల మీద కామెంట్స్? బేసికల్గా ఏమవుతుందంటే ఆ రోజు కంప్లైంట్ చేయొచ్చు కదా, అంటే ఆ రోజు కంప్లైంట్ కింద చేస్తే షో నుంచి తీసేస్తారని చెప్పి ఆ రోజు ఒక ప్రాక్టికల్ నేను చెప్తాను చూడండి. ఏ కంపెనీలో అయినా అక్కడ పనిచేసేటప్పుడు మ్యాక్సిమం భరిస్తారు. భరించిన తర్వాత ఒక సాచురేషన్కి వెళ్ళిపోయిన తర్వాత రివోల్ట్ అనేది జరుగుతుంది. రివోల్ట్ జరిగిన తర్వాత వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే తప్పులు ఎందుకు ఎత్తి చూపకూడదు అనేది ఒక మైండ్లోకి సైకలాజికల్గా ఆస్పెక్ట్స్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డబ్బులు ఉత్తిపిండానికి ఇచ్చేస్తారా? సినిమా షూటింగ్ బాగా రాలేదు, ఆర్టిస్ట్ని పిల్లంపించి మళ్ళీ రీషూట్ చేయించరా? నేను చేయనంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. సో వీళ్ళ డబ్బులు ఎంత విలువ వీళ్ళకు ఉంటుందో, మరి వాళ్ళ ప్రాణాలని, వాళ్ళ యొక్క మానసిక స్థితిని, వాళ్ళ యొక్క ఫిజికల్ యాక్టివిటీస్ని అన్నిటిని పెట్టి మీకు డబ్బులు సంపాదించి ఇస్తున్నారు వాళ్ళు. మీరు ఖాళీగా డబ్బులు పెట్టేసి కూర్చుంటే వాళ్ళు కష్టపడి మీకు ఇస్తున్నారు డబ్బులు. ఉత్తి పుణ్యానికి ఏం మీరు ఇవ్వట్లేదు వాళ్ళకి, మెహర్బానికి అలా డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళకి. వాళ్ళు కష్టపడి స్క్రిప్ట్ చేసి, డైలాగ్స్ రాసుకొని, డెలివరీ చేసి, పబ్లిక్ని మెప్పించి, సంతోషపెట్టి ఇన్ని చేస్తే ఆ వచ్చిన డబ్బుల్లో కాంట్రిబ్యూషన్ మీరు భిక్షమేస్తున్నారు. తీయండి ఒకసారి ప్రాఫిట్ తీయండి, ఎక్స్పెండిచర్లు తీయండి. వీళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్లు ఎంత? ఏ భారతదేశం అందరికి తెలియని విషయం ఏంటో తెలుసా, సంపాదించే ప్రతి రూపాయి సంస్థ నుంచి వచ్చే దాంట్లో 70% ఖర్చు పెట్టాలి, అందులో ఎంప్లాయీస్కి 35% పైన ఉండాలి. అంటే ఇక్కడ మనం ఒక విషయం తీసుకున్నట్టే, ఆర్పీ ఈరోజు బయటకు వచ్చారు, రేపు మలొకరు. పూర్తిగా ఓవరాల్గా తీసుకున్నామంటే జబర్దస్త్ మీద అదే ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో జబర్దస్త్లు చేస్తూ వాళ్ళే మళ్ళీ ఈ జబర్దస్త్కి వ్యతిరేకంగా ఇక ముందు పోరాడే అవకాశం ఉందంటారు? వెరీ సింపుల్ అండి, నేనైతే ఒక చెప్తాను. ఈ జబర్దస్త్ చేసే ఆర్టిస్టులు ఎంతమంది అయితే ఉన్నారో, నేను మొన్న కూడా లాస్ట్ టైం ఒక ఇష్యూ జరిగితే ఈ యూట్యూబర్స్కి కూడా చెప్పాను నేను, మీరు ఎందుకు ప్రొడ్యూసర్స్ లేకపోతే పెద్దవాళ్ళు ఇన్వెస్టర్స్ అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని, మోకాళ్ళ దగ్గర నిల్చుకొని, వాళ్ళ కుర్జీలలో కూర్చొని కాళ్ళు పిసుక్కుంటూ, లేకపోతే బాయించందురా అంటూ వాళ్ళని సలాములు కొట్టుకుంటూ, అన్న నువ్వే తోపు అనుకుంటూ, కాస్త మనకైనా సిగ్గుండాలి. టాలెంట్ ఉంది, అందరు కలవండి, ఒక కోఫెడరేషన్ స్టార్ట్ చేసుకోండి, డబ్బులు కాంట్రిబ్యూషన్ చేసుకోండి, మీరు ఒక వ్యవస్థను పెట్టండి, ఓన్ సంస్థను పెట్టుకోండి, మీరే మీరు రిలీజ్ చేయండి. ఎందుకు చేయలేరు? ఇక్కడ మాఫియాని పగలగొట్టాలి అంటే వీళ్ళందరూ జాయిన్ అవ్వాలి. అంటే జబర్దస్త్లో ఒక మాఫియా నడుస్తుంది, ఏ దాంట్లో అయినా పెట్టుబడిదారు మాఫియా. వెరీ సింపుల్, భారతదేశంలో ఉన్న సంప్రదాయం ఏంటంటే పెట్టుబడిదారులు మాఫియా తయారైపోయి ఈరోజు భారతదేశంలో ఉన్న జనాలు 130 కోట్ల జనాలను ఈరోజు ఎవరు రూలింగ్ చేస్తున్నారు? 5% ఆఫ్ జనాలు రూల్ చేస్తున్నారు. ఎకానమీ మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. డబ్బులున్నవాడైనా బతకాలి, అయితే ఒక పని చేద్దాము, డబ్బులున్నవాడికి భారతదేశంలో 2 భాగాలు వేసి వాళ్ళకి ఇచ్చేద్దాము, డబ్బులు లేని వాళ్ళకి ఇంకో భాగం ఇచ్చేద్దాము. వీళ్ళెవరు ఆ దేశం, వాళ్ళకు రారు, పని చేయరు, వీళ్ళనే పని చేసుకొని బతకమని చెప్పండి, చేయగలుగుతారా? కరోనా పీరియడ్ నేర్పించింది కదండి మనిషి విలువ. ఇంకా కూడా మనిషికి కాస్త కూడా సెన్సిబిలిటీ లేదనుకుంటే నాకు తెలిసి ఇంకా ఇట్లాంటి దీనికంటే దారుణమైన పాండమిక్ రాదని నేను అనుకుంటున్నా. ఇంకా మారలేదంటే వీళ్ళు మనుషులే కాదని నేను అనుకుంటున్నా. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసిపిలేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm తెలుగు. థాంక్యూ. Hi everybody, nenu mee Pujita Ponnada, please subscribe to Telugu 70mm channel. Hi, this is Avinash, please do subscribe Telugu 70mm. Thank you.